కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనం అనే నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉంది. ఈ నిర్ణయం కనుక అమల్లోకి వస్తే రేపు దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమయ్యడంతో పాటు భవిష్యత్తు తరంలో ఉద్యోగులకు ఉద్యోగ కొరత ఏర్పడే పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వ రంగ సర్వీస్ కేంద్రాన్ని కూడా నష్టం వాటిల్లే పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ప్రైవేటీకరణ అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే 1969 సంవత్సరం మన దేశంలో అనేక ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి, కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ప్రజలు ఎవరు కూడా సర్వీస్ అందలే. అటువంటి సందర్భంలోనే 1969 14 బ్యాంకులను, 1980 సంవత్సరంలో 6 బ్యాంకులను జాతీయకరణ చేయడం. ఎప్పుడైతే బ్యాంకుల జాతీయకరణ జరిగిందో అప్పుడు ప్రజలకు సర్వీస్ అందడం ప్రారంభం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి, మహిళల అభివృద్ధికి, పిల్లల విదేశాల్లో చదువులకు, మౌలిక సదుపాయాల మౌలిక సదుపాయాల కల్పనకు, చిన్న చిన్న కంపెనీల పరిశ్రమల ఏర్పాటు కోసము, తర్వాత ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు, రాయితీలను మనకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే అమలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రైవేటు బ్యాంకులు ఈ రకంగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ పెద్ద నోట్ల రద్దు అప్పుడు ఈ దేశంలో ఒకే రాత్రి నుంచి నోట్ల రద్దు జరిగితే సామాన్య ప్రజలకు డబ్బును అందుబాటులో తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు, అదే ప్రైవేటు బ్యాంకులలో డబ్బు మాయమయ్యే పరిస్థితి కనబడ్డది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన పిలుపు ఏదైతే జన్ ధన్ అనే కార్యక్రమం ఉందో, జీరో ఖాతాలు ఇవాళ మనం చూసుకున్నటువంటి లెక్కల ప్రకారం 97% ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే లోన్లు ఖాతాలు తెరవడం జరిగింది. మరి ప్రైవేటు బ్యాంకులు 3%. కారణం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు లాభాపేక్ష కాకుండా సర్వీస్, ఈ ప్రజలకు మేము సర్వీస్ చేయాలి, ఒక జవాబుదారితనంగా ఉండాలనే కారణం ఉద్దేశంతో లక్ష్యంగా పనిచేస్తామంటే ప్రైవేటు బ్యాంకులు మాత్రం లాభాపేక్షగా పనిచేస్తామని. ఇవాళ నిజంగా ప్రైవేటీకరణ అయితే ఎట్లా ఉంటుంది అనుకుంటే, ఇవాళ జీరో ఖాతాలు తెరవడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా 5,000 10,000 మనం కట్టి ఖాతాలు తెచ్చే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుంటే ప్రైవేట్ బ్యాంకులలో దాన్ని ట్యాక్స్ వేస్తాడు, రుణాలలో 1% ఎక్కువగా ఉంటుంది. మన ప్రభుత్వ రంగ బ్యాంకులు 6% 7% ఉంటాయి, ఇక్కడ 10-14% ఉండే పరిస్థితి కనబడుతుంది. తర్వాత ఉద్యోగాల కొరత ఏర్పడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులలో 10 మంది పనిచేసే పనిని ప్రైవేటు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరితోనే పనిచేస్తారు. కాబట్టి ఉద్యోగాల కొరత కూడా ఏర్పడుతుంది, డబ్బుకు సెక్యూరిటీ ఉండదు, జవాబుదారీ ఉండదు. కేవలం కార్పొరేట్ ఎవరైతే ధనికులు ఉంటారో ధనికులకు మాత్రమే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ కాబట్టి. ఈ రకమైనటువంటి చాలా తేడాలు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు బ్యాంకులు అనేది నష్టాలలో ఉన్నాయని చెప్పేది ఏదైతే ఉందో, బ్యాంకులు అన్ని లాభాల్లో నడుస్తున్నాయి. అయితే ఇవాళ ఎందుకు నష్టాల్లో కనబడతా ఉందంటే, కార్పొరేట్ సంస్థలు రాజకీయ జోక్యంతో 86% లోన్లు తీసుకున్నారు. వాళ్ళెవరో మన అందరికీ గతంలో ఆర్బీఐ కూడా బహిరంగ ప్రకటన చేసింది. ఇవాళ మాలియా కావచ్చు, నీలం మోడీ కావచ్చు, అంబానీ కావచ్చు, బిర్లా గాను, వీళ్ళు రోజు కంపెనీల పేరుతో కోట్లాది రూపాయలు లాభాలు అర్జిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కట్టడం లేదు. ఇవాళ ఈ నెల 15-16 తేదీలలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. ఏం చెప్పారు, ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ప్రైవేటు పరం చేస్తే జాతీయ సంపద అనేది కొంతమంది కార్పొరేట్ శక్తులకే పోతుంది. ఇవాళ 72% ప్రజలు ప్రభుత్వ రంగం బ్యాంకులలో డిపాజిట్లు చేశారు. రేపు ఈ సంపద అంతా ఎటుపోతూ ఉంది, ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోతుంది. జాతీయ సంపద అంతా ప్రైవేట్ చేతిలో పోతుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ డబ్బులు కట్టడం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఉద్దేశపూర్వక ఏదైతే దానిలో ప్రకటిస్తే రేపు మిగతా ఏవైతే బ్యాంకులు ఉన్నాయో రుణాలు ఇవ్వవు. అప్పుడు ఏమవుతుంది, నష్టాలు కాకుండా లాభాల మార్గాలు పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటీకరణ ద్వారా ఇవాళ బ్యాంకులను బలోపేతం అనేది అది కరెక్ట్ కాదు. ఏదైతే సర్వీస్ అనేది ఉందో సర్వీస్ అనేది చాలా దెబ్బపడుతూ ఉంది. సామాన్య ప్రజల డబ్బుకు సెక్యూరిటీ భద్రత అనేది ఉండదు. తర్వాత మానవ మడుగా ఉపయోగానికి, మహిళా రంగం ఉపయోగానికి, వ్యవసాయ రంగం ఉపయోగానికి ఇవి కృషి చేయాలి. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్లో లాభాపేక్షనే, వాళ్ళ కార్పొరేట్ శక్తులకు మాత్రమే పనిచేసే పరిస్థితులు కనబడుతూ ఉంది.
ఈ రకంగా ఎట్లా చూసుకున్నా ప్రైవేట్ బ్యాంకులు అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు 135 కోట్ల జన ఆర్థిక అవసరాల కోసం పనిచేస్తా ఉంది. మరి గ్రామీణ ప్రాంతంలో ఏ ప్రైవేట్ బ్యాంక్ కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేయలేదు. ఇవాళ మనం చూసుకున్నట్లయితే చాలా బ్యాంకులు గ్రామీణ ప్రాంతంలో ఏర్పడి విలీనంతో కానీ ప్రైవేటీకరణతో కానీ ప్రభుత్వ రంగ సంస్థ ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం అవుతా ఉంది. ప్రైవేటీకరణ చేస్తే తర్వాత రేపు అనేక ఆర్థిక ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న మానవాళికి మళ్ళీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం సరైనది కాదు. ప్రైవేటీకరణ కాకుండా అందరూ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం చైతన్యం కావాలి. ప్రభుత్వం కూడా దీన్ని పునరాలోచించి ఈ దేశ ప్రభుత్వ రంగ సంస్థను కొనసాగిస్తూ జాతి సంబంధం పెంపొందిస్తూ మానవ అవసరాలను అభివృద్ధిని దృష్ట్యా ప్రభుత్వ రంగ కొనసాగింపుకు కృషి చేస్తే బాగుంటుంది.